శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం కన్యారాశి వారికి ఈ మాసం చాలా చక్కగా ఉందనే చెప్పచ్చు గృహంలో ఎప్పుడూ కూడా శుభకార్య వాతావరణం నెలకొని ఉంటుంది ఎప్పుడు కూడా తీపి పదార్థాల మీదే ఈ మాసం అంతా దృష్టి ఉంటుంది చక్కగా చేసుకుని ఆనందంగా భుజిస్తూ ఉంటారు చుట్టాలతోటి పక్కాలతోటి ఇంటి వారితోటిను కుటుంబ వాతావరణం ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే కన్యారాశి అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా గనక ఉంటే అంటే అందులో నక్షత్రాలైనటువంటి ఉత్తరా పలుకుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు వారు ఎవరైనా ఉంటే వారు రాహు మహాదశలో గనక ఉంటే చిన్న చిన్న శస్త్రచికిత్సలకి కొంచెం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనారోగ్యపరంగా చేత వాటి వలన మీకు ఇబ్బంది అయితే ఏమీ లేదు ప్రాణప్రమాదం అయితే గనక ఏదీ లేదు తర్వాత అన్నింటికన్నా ముఖ్యంగా రాశ్యాధిపతి బుధుడు ఈ బుధుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా గణపతికి గరికతోటి పూర్తి చేయడం వలన ఈ మూడు నక్షత్రాలు వాళ్ళకి కూడా కన్యారాశి వారికి అందరికీ కూడా చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మంచి సౌఫలితాలు సత్ఫలితాలతో ముందుకు వెళ్తారు అలాగే కళాకారులకి సినీ రంగం వారికి స్క్రిప్ట్ రైటర్సు ఎడిటింగ్ చేసేవాళ్ళు అలాగే టీచర్సు లెక్కల్లో ఉండే టీచర్సు పిహెచ్డీలు చేసేవారు వీరందరికీ కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే రాశి వారి ఈ మూడు నక్షత్రాలు వాళ్ళకి కొంచెం పిల్లలు పెద్దవాళ్ళై ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గనక తల్లిదండ్రుల మధ్య కొంత వాదోపవాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అలా వాదోపవాదాలు ఏర్పడకుండా ఉండడం కోసమే గణపతిని గట్టిగా ఆరాధన చెయ్యండి క్షిప్రగణపతి నమ క్షిప్రగణపతే నమ అంటే శ్రీఘ్రమే మాకు సకల శుభములు చేకూర్చు శ్రీఘ్రమే అని చెప్పి అడగడం అనమాట క్షిప్ర గణపతి ఏ నమ అనే నామాన్ని కన్యారాశివారు తరచుగా ఈ జపం చేసుకోవడం వలన వారు చేస్తున్న అన్ని పనుల్లోనూ కూడా ముందంజలో ఉంటారు అలాగే భూమి కొనుగోళ్ళు తర్వాత పొలాలు కొనడం బంగారం కొనడం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీరందరికీ కూడా చాలా బాగుంది నూతన ప్రాజెక్టుల నిర్మాణాలు ఏం చేయబడుతున్నా కూడా భగవంతుడి అనుగ్రహం వీరికి తప్పకుండా ఉందని మనం చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులందరికీ కూడా చక్కగా ఉంది మంచి చదువులు వస్తాయి ఉందంజలో ఉంటారు ఇక కన్యారాశి స్త్రీలు ఎవరైనా ఉంటే గనక వీరికి వివాహ విషయాల్లో కొంత ముందు వెనకలు కనబడుతూ ఉంటాయి అంటే వివాహ విషయంలో అబ్బాయిల అమ్మాయిల్ని చూసిన అమ్మాయిల అబ్బాయిల్ని చూసినా నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం అడుగుతూ ఉంటారు ఆ సమయం వృధా అయిపోతూ ఉంటుంది దానివల్ల కొంత ఇబ్బందులు కూడా చేకూరి మీరు మాట పడాల్సిన సమయం వస్తుంది అందుకని ఏ నిర్ణయం తీసుకుంటున్నా కూడా దుస్వభావం లేకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి విదేశాల్లో ఉన్నవారు కూడా స్వదేశానికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నవి అవి తొందరగా అయ్యే పని కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ అవ్వవు అలాగే గ్రహ సంపద రీత్యా కూడా అయ్యే అవకాశం అయితే ఏమీ లేదు అలాగే నూతన గృహ నిర్మాణాలు చేపట్టాలనుకుంటే కొనుక్కోవచ్చు తప్పకుండా షేర్ మార్కెట్ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది అని చెప్పి మనకి తెలుస్తోంది ఈ రకంగా కన్యారాశి వారందరూ కూడా మొత్తం మీద కనుక చూస్తే విద్యార్థులు కానీ వృద్ధులు కానీ యువతీ యువకులు కానీ పెద్దవారు కానీ భార్యాభర్తలు కానీ ఎవరైనా సరే సంతోషంగా సత్ఫలితాలతో ముందుకు వెళ్ళాలంటే కనుక ముఖ్యంగా చేయాల్సిన పని విద్యార్థులు సరస్వతి పూజ చేసుకోండి అలాగే నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఎందుకంటే మనస్సును పరిపాలించే చంద్రుడు కొన్ని అవకతవకలైన ఇబ్బందులు ఇచ్చే అవకాశం ఉంటుంది అందుకని లక్ష్మీ ఆరాధన చేసుకోండి ఎక్కడి నుంచైనా మీకు డబ్బు రావాల్సి ఉంటే అది ఆలస్యం అవుతోంది అన్నప్పుడు కనకదార స్తోత్రాన్ని చదువుకోండి ఇలా గనక గణపతిని ప్రతినిత్యం గరికతోటి గనక పూజించి సుముఖైక దంతచ్చ పదహారు నామాలతోటి గనక పూజిస్తే మీరు అనుకున్న ప్రతి కార్యంలోనూ కూడా ముందంజలో ఉంటారు స్వస్తి